చేవెళ్ళ యూత్ క్లబ్ను కోవిడ్ కేర్ సెంటర్గా మార్చిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. చేవెళ్ళలోని చేవెళ్ళ యూత్ క్లబ్ ప్రగతి భవన్ను కోవిడ్ కేర్ సెంటర్గా మార్చారు. ఇంతకుముందుకు దీనిలో ఉన్న ఇండోర్ స్టేడియంలో టేబుల్ టెన్నిస్, షటిల్, బ్యాడ్మింటన్ ఆడేవారు. అయితే ప్రస్తుతం దీన్ని 10 బెడ్లు, 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల సపోర్ట్, ఉచిత వైద్యం, ఉచిత భోజనం సదుపాయాలు ఉండే విధంగా ఏర్పాటు చేశారు. ఈ తాత్కాలిక కోవిడ్ కేర్ సెంటర్ను మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు ఇతర స్థానిక నాయకులు కలిసి ప్రారంభించారు. హాస్పిటల్స్లో ఆక్సిజన్ బెడ్స్ సరిపడలేనందువల్ల చాలామంది పేషెంట్స్ కోవిడ్ పాజిటివ్ వచ్చి ఆలస్యంగా హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. వారికి వెంటిలేటర్ సపోర్ట్తో ఉన్న ఐసీయూ బెడ్స్ కావాల్సి వస్తుంది. కోవిడ్ పాజిటివ్ వారికి సరైన సమయంలో వైద్యం అందిస్తే త్వరలో మంచిగా కోలుకుంటారని చేవెళ్ళ ప్రాంతం మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఎవరైనా కోవిడ్ పాజిటివ్ వచ్చి ఆక్సిజన్ శాచురేషన్ 89% లేదా ఆ పైన ఉంటే జస్టిస్ కొండా మాధవ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించిన కోవిడ్ కేర్ సెంటర్లో అడ్మిట్ అవ్వవచ్చని విశ్వేశ్వర్ రెడ్డి గారు తెలిపారు. ఇంకా పైసా కట్టని అవసరం లేదు, ఇక్కడికి వస్తే 10 బెడ్లు ఉన్నాయి. అవసరం ఉంటే ముందుకు ఇంకా 10 బెడ్లు చేద్దామని నేను ప్రయత్నం చేస్తున్నాను. మామూలుగా ఉంటే రానవసరం లేదు, ఇంట్లోనే ఐసోలేషన్ చేసుకో, ఇంట్లో ఉండాలి. లేకుంటే ఇంట్లో 10 మందికి వస్తాయనే భయం ఉంటే ఇక్కడ నన్ను ఐసోలేషన్ సెంటర్స్ తీసుకోండి. దాని మీద ఇటువంటి ఆక్సిజన్ బెడ్స్ ఐసోలేషన్లో కూడా దమ్ము వస్తుంది, ఆక్సిజన్ పడిపోతుంది, 95 కంటే తక్కువ ఉందంటే ఇక్కడ తీసుకురండి. ఇక్కడ చికిత్స కాకుంటే 99% ఇక్కడ నుంచి వాపస్ ఇంటికి పోవాలి. కానీ ఇక్కడ చికిత్స కాకుంటే అప్పుడు ఇక్కడ నుంచి పెద్ద పెద్ద హాస్పిటల్ పంపుతాం, భాస్కర కన్నా పంపుతాము, అటు అపోలో కన్నా పంపుతాము, నెక్స్ట్ లెవెల్కు పంపుతాము. నా పేరు డాక్టర్ అనుష అండి. ఈ రోజు నుంచి ఇక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేయబడిందండి. ఇది 10 బెడ్స్ కలిగిన హాస్పిటల్. వాళ్ళకి ఉచిత మందులు అన్నీ ఇస్తున్నాం. అండ్ ఎవరైతే ఫీవరు, కాఫ్, కోల్డ్, వామిటింగ్స్, లూజ్ మోషన్స్ ఇలాంటివైతే వస్తున్నాయో వీళ్ళందరినీ మనం తీసుకొని ట్రీట్ చేస్తున్నామండి. ఇక్కడ మామూలుగా అయితే 10 రోజులు ఆక్సిజన్ ఇంప్రూవ్ అయ్యేంత వరకు ఆక్సిజన్ లెవెల్స్ 95 వరకు 96 వరకు వస్తే అండి పంపించేసేయచ్చు. లేదు ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అవ్వడం లేదు అని అంటే 14 రోజులు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉండాల్సి వస్తుందండి పేషెంట్కి. కొండా మాధవ రెడ్డి ఫౌండేషన్ తరపు నుంచి ఈ యొక్క మన చేవెళ్ళ ప్రాంతంలో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసినటువంటి మన కొండ విశ్వేశ్వర్ రెడ్డి సార్ గారికి ఈ చేవెళ్ళ ప్రజలే తరపున నేను ప్రతి ఒక్కరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనకు 99% కాదు 100% ఇక్కడ వచ్చిన పేషెంట్లు మనశ్శాంతితో నుండి తక్కువైతుందని చెప్పి నేను కోరుకుంటూ ఆ భగవంతుని మరోసారి కోరుకుంటూ, భగవంతుని కొద్ది ఎక్కువ, భగవంతుడు ఎక్కడున్నాడో దూరం మనకైతే కనిపిస్తలేడు. మరి మన సారే ఇప్పుడు భగవంతుడుగా మనం కోరుకోవాలి.